రెడ్డి గారు, డాన్స్ ప్రకారం మాజీ సీఎంకి భద్రత కల్పించడం లేదు, నాకు పాత భద్రతను పునరుద్ధరించండి. ఇది మొన్న హైకోర్టులో వేసిన పిటిషన్లో భాగంగా మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరుకున్నది. అలాగే 980 మంది కావాలి, 986 మంది కావాలండి, ఒక ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఎక్కడ అంతమంది భద్రత మా ముఖ్యమంత్రికి లేదు, పాత భద్రతలో భాగంగా 139 మాత్రమే ఉన్నారు, అవే మేము కావాలని కోరుకుంటున్నాము. ఇది మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇస్తున్న వివరణ. దీనిపై మీ సమాధానం ఏంటి సార్? సార్, మీకు, టెన్ టీవీ ప్రేక్షకులకు, మా మిత్రులు శ్రీనివాసరెడ్డికి అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. భద్రత అభద్రత, గతంలో నాకు ఇచ్చినటువంటి భద్రతను కల్పించండి అంటే ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటి భద్రతను కల్పించని చెప్పేసి హానరబుల్ హైకోర్టును అప్రోచ్ అయినటువంటి విషయం నిజమా అబద్ధమా? అప్రోచ్ అయినారని మీరు చెప్తున్నారు, ఆయన చెప్తున్నారు. రెండు, అభద్రతా భావం ఎలా వచ్చింది? అవునండి, హీ అప్రోచ్ ద హానరబుల్ హైకోర్ట్. మీకు భద్రత అభద్రత, మీకు అభద్రత ఇంట్లో ఉందా? ఏమంటే ఇంట్లోనే చాలా ఇన్సిడెంట్ జరిగినాయి కాబట్టి. రెండు, మీ ఈదులో ఉందా, మీ ఊళ్ళో ఉందా, లేకపోతే కోడికత్తు సీనుతో ఉందా, డాక్టర్ సుధాకర్ ఫ్యామిలీతో ఉందా? మీరు అధికారంలో ఉండగా అరాచకంగా చంపబడినటువంటి వాళ్ళ ఫ్యామిలీతో ఏమైనా మీకు అబద్ధతా భావం ఉందా? ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ సార్. చాలామంది నాయకులు, శ్రీమతి ఇందిరాగాంధీ గారు గోల్డెన్ టెంపుల్ ఇష్యూస్ దృష్టిలో పెట్టుకొని ఆమె సెక్యూరిటీని ఆమె చంపినటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. శ్రీనివాసరెడ్డి గారు, శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఆమె సెక్యూరిటీ వాళ్ళ ఇంట్లో కాల్చి చంపారు. రెండు, శ్రీలంకలో భారత సైన్యం పోయి అక్కడ చేసినటువంటి శాంతి కాముకులైనటువంటి ప్రపంచమంతా శాంతిని నెలకొల్పాలని చెప్పేసి రాజీవ్ గాంధీ గారు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడ మిలిటెంట్ నేరే ప్రయత్నం చేస్తే రాజీవ్ గాంధీ గారు ఎవరి చేతిలో చంపబడ్డారో మీకు తెలుసు. ఎల్టీటీ తెలీదండి. ట్విన్ హౌసెస్ అమెరికాలో ఏమైపోయినాయో మీకు తెలీదా? ఇవన్నీ మీరు ఒక్కొక్కటే చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఎమ్మెల్యేకేమో 1+1, మాజీ ఎమ్మెల్యేకేమో మా భాషలో 985, మీ భాషలో 148. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పరదాలతో నడిచినారు, పరదాలతో కార్లు పోయినాయి, పరదాలతో పోలీసులు మీకు ఊడిగం చేశారు కొందరు, ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి సార్. మీరు అభద్రతాభావంతో ఫీల్ అయ్యేదానికి కారణమేంది? మీకు హానరబుల్ హైకోర్టును అప్రోచ్ అయ్యి ఇప్పుడు ఎవరైనా మాకు సెక్యూరిటీ కావాలంటే ఆన్ పేమెంట్ అని కూడా హైకోర్టు ఇస్తున్నది. అవును, చాలామంది పేమెంట్ చేసి కూడా తీసుకుంటున్నారు. మనం ఈ విధంగా పెంచుకుంటూ పోతే ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మనకు ఉడిగం చేసేదానికే సరిపోతుంది, ఫర్దర్ రిక్రూట్మెంట్ ఏం అవసరం ఉండదు. అక్కడ దేశ భద్రత కోసం సైనికులను పెంచుకోవాల్సిన పరిస్థితి పోయి ఇక్కడ మన నాయకులను కాపాడుకునేదానికి సైనికులను పెంచాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది. ఒక్కొక్కటే ఇన్సిడెంట్ తీసుకోండి సార్. చెన్నారెడ్డి గారు సీఎంగా ఉన్నారు, ఏమైంది? హైదరాబాద్లో మతకల్లోలా పుట్టించారు, పెరిగినాయి, పెద్దనే పసిబిడ్డను కూడా చంపారు. ఆ కిరాతకం ఏమైపోయింది? వన్ హూ లివ్స్ బై సోడ్ విల్ ఎండ్స్ బై ఇట్. కత్తి పక్కన పొనుకొని నిద్రపోతే ఆ కత్తితోనే నువ్వు చంపబడతావని చెప్పేసి అందరూ చెప్తున్నారు. మనం చేసినటువంటి అరాచకాలే మనల్ని చంపేస్తాయనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలా? ఏమి చేసినామని చెప్పేసి ఒక్కొక్కటే తీసుకుంటా పోతే చాలా ఉన్నాయి సార్. ఈ 5 ఏళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్లో మీకు ఎలాంటి ముప్పు ఉండదు, మీకు మేము అస్యూరెన్స్ ఇస్తున్నాం. తెలుగుదేశం ద్వారా మీకేమి ఉండదు. మీరు చేసినటువంటి అరాతక కిరాతక పైచాచక కృత్యాలకు బలి అయినటువంటి వాళ్ళు మిమ్మల్ని ఏ రూపంలో సరే ఎదుర్కొనేదానికి అవకాశం ఉంటుందని మీరు ఫీల్ అయితే వాళ్ళ పేర్లు మెన్షన్ చేయండి, వాళ్లకు సరైనటువంటి ఇదిచ్చి బ్రెయిన్ వాచ్ చేసి వాళ్ళని సరైన రీతిలో నడపగలుగుతాం. బతికించాలి. నక్సలైట్ల మీద ఉన్నటువంటి అభిప్రాయంతో
అలిపిరి సంఘటన జరిగింది. ఏమైందండి, దేవుడు సురక్షితంగా కాపాడాడు, దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్ర లేదని చెప్పేసి దేవుడే తీర్పిచ్చారు. మీరెందుకు ఆ విధంగా ఫీల్ కారు? మీరు ఫీల్ కావాలా? హోమ్ మినిస్టర్ గారు తప్పుడు సమాచారం, లేకపోతే లోకేష్ బాబు గారు తప్పుడు సమాచారం, ఇవన్నీ మనకెందుకు? అంటే 989 ఒక ఫేక్ ప్రచారం చేస్తున్నారు. గతంలో ఆయనకున్న భద్రత 139 మంది, ఆ 139 మందినే తిరిగి పునరుద్ధరించమనే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇక్కడ ప్రభుత్వానికి మీకు కోరుకుంటుంది అదే. ఇది శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన వివరణ సార్. సీఎం గారు, సీఎం గారికి ఎంత భద్రత ఇచ్చారో ఒక ఎమ్మెల్యే కూడా మాజీ సీఎంగా అంత భద్రత కల్పిస్తామని చెప్పేసి మా శ్రీనివాసరెడ్డి గారి మనోగతం, జగన్మోహన్ రెడ్డి గారు అప్రోచ్ అయినటువంటి కోర్టులో వేసినటువంటి పిటిషన్ అంతే కదా సార్. సార్, గతంలో ఒక డీజీపీ తిరుపతి నుంచి అనంతపురం పోతే మీరు నమ్మరు, పర్లాంగుకు ఒక పోలీసుని పెట్టారండి, పర్లాంగుకు ఒక పోలీసుని పెట్టారు. ఇప్పుడు చూడండి, సీఎం ఇంటికాడ కాపలాకు 50 మంది పోలీసులు ఉంటే డైరెక్టర్ జనరల్ పోలీస్ ఇంటికాడ వచ్చి 100 మంది ఉంటున్నారు. ఎందువల్ల సార్? ఆ సెక్యూరిటీని చూసే ఏజెన్సీ అది కాబట్టి దాని మీద వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనం ప్రజల్లో మనుషులు అని చెప్పుకుంటున్నాం, పాదయాత్రలు చేసాం, ప్రజల నెత్తిన చేయి పెట్టాం, ముద్దు పెట్టుకున్నాం, కౌగిలించుకున్నాం. మీకెందుకండి అభద్రతా భావం వస్తుంది? మీకు అభద్రతా భావం ఏముంది? మీరు వచ్చేదానికి బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉన్నాయి, గవర్నమెంట్ ఇవ్వాలా? బుల్లెట్ ప్రూఫ్ కార్లు మనకు లేదా? కానీ ప్రభుత్వం ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ కారు మొరాయించింది కదా, బాగలేదా? ఈ అంశాన్ని వైసీపీ తెరపైకి తెస్తుంది. కొత్తది కొనుక్కో, 4 కొనుక్కోండి సార్, మనకేం ఆర్థికంగా ఇబ్బందులు. చంగలరెడ్డి గారు ఎంతో ఆల్రెడీ మంత్రి నారా లోకేష్ కూడా నిన్న ఆయన చేసిన ప్రకటనలో జగన్కు 58 మందితో పాటు 2 ఎస్కార్ట్ బృందాలు, 10 మంది సాయుధ గార్డుల భద్రత ఉంది, కాన్వాయ్లో 2 అత్యాధునిక ల్యాండ్ క్రూయిజర్ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉన్నాయన్నారు. సరే, ఇక్కడ బుల్లెట్ ప్రూఫ్ కారు మొరాయించింది, సరైనది కాదు ఇచ్చినది అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా మీడియాతో మాట్లాడారు, మనం చూసాం. ఇప్పుడు దీన్ని సరిచేయాల్సింది మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరే కదా. సరే, ఆయన తర్వాత కొనుక్కుంటారా లేదనేది అప్ టు హిమ్. కానీ ఇప్పుడు మీరు యాజ్ పర్ నార్మ్స్ ఇచ్చిన ఆ 2 బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్లో ఒకటి సరిగ్గా లేదన్నప్పుడు అడ్రస్ చేయాల్సింది మీరు కాదా? సార్ సార్ సార్, కారు పంచర్ అయింది, దానికి తెలుగుదేశం పార్టీ కారణమా? కారు ట్రబుల్ ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ కారణమా? అధికార పార్టీ కారణమా? ఒక కారు పంచర్ అయితే ఇంకొక కారులో పోతా ఉంటాం, వెనకాల ఉండదు కదా. ఒక కారు మొరా ఇస్తే ఇంకొక కారు పోతున్నది కదా. 2 ఎందుకు పెట్టారు? ఒకవేళ ఒకటి ఏదైనా రిపేర్కి వస్తే 2వది ఇమీడియట్గా అటెండ్ అయ్యేదానికే కదా. 2 మొరాయించలేదు కదా. మనం ఇట్టాంటి చిన్న చిన్న ఓటు మీద కూడా అంత రాద్దాంతాలు అంత మంచిది కాదండి. మీరు 2 చేతులు విరిచి ఒక డాక్టర్నని తెలియకుండా కేవలం మాస్క్ అడిందని కట్టి కొట్టి చంపేసినారే, దానికి భయపడుతున్నారు. కోడికత్తు సీనును ఉపయోగించుకొని బెయిల్ రాగడానికని చేశారు, అతనంటే మీరు భయపడుతున్నారు. ఈ విధంగా మీరు చేసినటువంటి కిరాతక పనుల కంటికి నిలువెత్తు సాక్షిగా నిల్చున్నారే, ఓళ్ళంటే మీరు భయపడుతున్నారు. తెలుగుదేశం అంటే మీకు భయం లేదు, భారతీయ జనతా పార్టీతో భయపడేసినటువంటి వాళ్ళతో భయపడుతున్నారు. 2, మీరు మీ హయాంలో ఎవరైతే బాధితులున్నారో వాళ్ళ నుంచి ఏమైనా ప్రాణహాని ఉంటుందని భయపడుతున్నారేమని చంగరాడి గారు అంటున్నారు. కోడికత్తి సీను కుటుంబము ఎన్నికలకు ముందు ఎవరిని కలిసి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రపంచ దేశాల్లో ఏమండి, ఒక ప్రధానమంత్రి తానే డ్రైవింగ్ చేసుకుని వచ్చారు. మన గోవా చీఫ్ మినిస్టర్ మీరు చూశారు కదండి, గోవా చీఫ్ మినిస్టర్ తానే మోటార్ సైకిల్ వస్తున్నాడు అసెంబ్లీకి, కారులో తానే డ్రైవింగ్ చేస్తున్నాడు. ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్ మన భారతదేశంలోనే జరుగుతున్నాయి. మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులకు భద్రత లేదు, సామాన్యుల పరిస్థితి అలా ఉంటే మాజీ సీఎం పరిస్థితి ఏంటి? అందుకే భద్రత పెంచమని అడుగుతున్నాం. ఇది మాదిరెడ్డి గారు చెప్తున్న అంశం ఒకటి.
రెండోది యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం మాజీ సీఎం కు 90 మంది వరకు సెక్యూరిటీని కేటాయించే అవకాశం ఉంది, కానీ దాన్ని అయినా కనీసం ఎందుకు అడ్రస్ చేయటం లేదు? ఇది దానికోసం ఇప్పుడు మనము ఏదో ఏదో సామెత చెప్తారండి, దానికోసం తెలుగుదేశం ప్రభుత్వంలో వివేకానంద రెడ్డి గారిని హత్య చేయబడ్డారని చెప్పారు. హత్య చేసినటువంటి నారావారి రక్త చరిత్రను రాసింది మీ పేపరే. హార్ట్ అటాక్ తో చచ్చిపోయినాడని చెప్పింది మీ విజయసాయి రెడ్డి గారే. మేము దోషులను పట్టుకుని ఏపించాలని చెప్పేసి అడిగింది మీరే. తీరామర వాళ్ళ డాక్టరు ప్రయత్నం చేస్తే సిబిఐ మాకొద్దు, మేము సిఈడితో చేపిస్తామని చెప్పింది మీరే. మీరు భయపడతా ఉండేది. వివేకానంద రెడ్డి గారిని ఎవరైతే చంపించారో, వివేకానంద రెడ్డి గారి హత్యలో యువతి కీలక పాత్ర ఉందో, వాళ్ళతోనే మీకు అభద్రత ఉండదని చెప్పేసి నేను భావిస్తున్నా. అందుకే మీ అభద్రత మీ ఇంట్లోదా, మీ అభద్రత మీ వీధిలోదా, మీ అభద్రత మీ ఊళ్ళోదా, మీ అభద్రత ఎవరితో ఉంది? శ్రీలంక వాళ్ళతో ఏమైనా ఉందా రాజీవ్ గాంధీ గారికి ఉన్నట్టు, లేకపోతే గోల్డెన్ టెంపుల్లో ఉన్నటువంటి సంఘటన దృష్ట్యా వాళ్ళతో ఏమైనా ఉందా మీకు అభద్రత? డాక్టర్ సుధాకర్ గారి కుటుంబం చెప్పాలి సార్, తెలుగుదేశం గవర్నమెంట్ లో చంపించి మళ్ళీ నారావారి రక్త చరిత్రను రాపించింది మీరే. ఈ రోజు కూడా బయట ముద్దాయిలను బయట పెట్టొద్దని చెప్పేసి, వాళ్ళ పేర్లు బయట పెట్టొద్దని చెప్పేసి హైకోర్టుకు అప్రోచ్ అయింది మీరే. స్వర్గీయ వివేకానందరెడ్డి గారి కూతురు ఎన్ని అగచాట్లు పడి కోర్టు కేసి సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేపిస్తే దాన్ని డిలే చేపించింది. మీరు ఎంత మందిని వాడుకున్నారనేది నేను చెప్పను, కానీ సోయానా కడపలోనే బ్యారికేడ్స్ పెట్టి పరదాలతో ముఖ్యమంత్రి అయినటువంటి దృష్టి నేను మీకు తెచ్చుకుంటున్నా. మనం ఖర్చు తగ్గించేదానికి మీరు అడగండి. మీరు ప్రతిపక్షంలో మేము ఉండగా మీరు ఎంతమందిని ఇచ్చారో అంతమందిని తీసుకోండి. రూలింగ్ పార్టీలో ఉండగా ముఖ్యమంత్రికి ఇచ్చినంత ప్రతిపక్షంలో ఇవ్వాలంటే అవుతుందండి? ఉన్న జీతం అంతా రాష్ట్ర రాబడి లేదు, ఇది వైసీపీ సరిపోదు. ఒక మాజీ సీఎం కి యాజ్ పర్ నార్మ్స్ ఇవ్వాల్సింది కూడా ఇవ్వడం లేదు. యాజ్ పర్ నార్మ్స్ అనేది సార్ సతీష్ గారు, యాజ్ పర్ నార్మ్స్ దేర్ ఈజ్ హైకోర్టు, న్యాయస్థానాలు ఉన్నాయి, యాజ్ పర్ నామ్స్ అడగండి. మా గతంలో ఇచ్చినట్టు విధంగా ఇవ్వమంటే అది యాడ్ అవుతుంది. గతంలో ఇచ్చిన దానికి యాజ్ పర్ నామ్స్ కు తేడా లేదు సార్. రైట్, మాదిరెడ్డి గారు, మాదిరెడ్డి గారు యాజ్ పర్ నార్మ్స్ కి గతంలో ఇచ్చినట్టు ఇవ్వండి అని అడగడానికి చాలా తేడా ఉంది కదా. మేము పాత భద్రతను పునరుద్ధరించాలని ఉద్దేశంతో హైకోర్టులో పిటిషన్ వేసామంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత భద్రత కల్పించారో, ఎంత భద్రత సిబ్బంది ఉన్నారో వాళ్ళంతా ఇవ్వమని దాని ఇంటెన్షన్ కాదు. మా లక్ష్యం ఏంటంటే ఖచ్చితంగా హైకోర్టు యాజ్ పర్ నార్మ్స్ ప్రకారం ఇవ్వమని చెప్తుంది కాబట్టి ఆ 90 మంది యాజ్ పర్ నార్మ్స్ మాజీ సీఎంకి ఇవ్వాల్సిన భద్రత మాకు దక్కుతుంది అనేది మా ప్రధాన టార్గెట్ అని మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు లైవ్లోనే చెప్పారు. సార్ ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పింది చాలా ముచ్చటగా చెప్పారు సార్. ఆయన ఏదో వేరే ఛానల్లోకి వెళ్ళాలని చెప్పేసి వెళ్ళిపోతున్నారని చెప్పారు. ఆయన ఉంటే బాగుండేది సార్. యాజ్ పర్ నామ్స్కు పాత పద్ధతి ప్రకారం అనే దానికి చాలా తేడా ఉంది సార్. యాజ్ పర్ నామ్స్ ఇప్పుడు మేము పూర్తిగా వాళ్ళకు భద్రత కల్పించాము. యాజ్ పర్ నామ్స్ పాత పద్ధతిలో 980 మందిని మేము ఇవ్వలేము, ఎవరు ఇవ్వలేరు. మీరు గోవా సీఎంను ఆదర్శంగా తీసుకోండి, అది నా మాట. మా పార్టీ వాళ్ళకు కూడా వర్తిస్తుంది. నేనేదో జగన్మోహన్ రెడ్డి గురించే చెప్పడం కాదు. శ్రీలంక సంఘటనతో రాజీవ్ గాంధీ గారి ఇన్సిడెంట్ మీకు తెలుసు, గోల్డెన్ టెంపుల్తో ఇందిరాగాంధీ సంఘటన తెలుసు. ఇవన్నీ మీకు బెంగళూరు హౌస్ మీద అటాక్ చేస్తారని భయమా, హైదరాబాద్ హౌస్ మీద అటాక్ చేస్తారని భయమా, లేకనే ఉంటే మంగళగిరి ప్యాలెస్ మీద అటాక్ చేస్తారని భయపడాల్సి వస్తున్నారు సార్? కావాల్సినంత ఆల్రెడీ తీసుకొని ఉన్నావు, ఎంజాయ్ చేస్తున్నావు, ఆల్రెడీ ఎంజాయింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ దట్ సెక్యూరిటీ. మళ్ళీ మీరు భయపడేది దేనికి సార్? ఆంధ్రప్రదేశ్ ప్రజలు
ఎక్కడ కూడా మిలిటెంట్గా పోరు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, చాలా సౌమ్యులు, వాళ్ళ దగ్గర నుంచి మీకేం భయం లేదండి. మీరేదన్నా చేస్తుంటే వాళ్ళలో రియాక్షన్ ఉంటే దానికి మీరు బాధ్యులు అవుతారు. కానీ 99.99% మన వాళ్ళు వాళ్ళ పాపానికి వాళ్ళకు వదిలేస్తారు. రైట్ సార్, నువ్వు చేసినావు నువ్వే అనుభవిస్తావు పో ఓకే అన్నటువంటి తత్వంతో పోయే తత్వం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని శంకిస్తే మంచిది కాదు సార్. రైట్ సార్, మీరు చెప్పినటువంటి పదాలన్నిటి కూడా మీకే వర్తిస్తాయని చెప్పేసి మీకు నేను తెలియజేస్తున్నాను శ్రీనివాసరెడ్డి గారు. రైట్ రైట్ రైట్, థ్యాంక్ యూ.